संगारेड्डि जिल्ला पटांचेरु मंडलं बानूर ग्रामंलो दुर्गामात गुडिनी एंपीटीसी कुमार यादगिरी मरियु बानूर माजी सर्पंच पुप्पल गूडेम मेघमाल श्रीहरी प्रारंभिंचारु। ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ దుర్గామాత టెంపుల్ చాలా పురాతనమైనది, గ్రామంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, గ్రామస్థులు, కుల సంఘాల నాయకులు అందరూ కలిసి ఈ ఆలయంను నిర్మించడానికి పూనుకున్నామని చాలా సంతోషంగా ఉందని చెప్పారు। అమ్మవారి ఊరేగింపు గ్రామంలో జరుపుకున్నామని దీనికి సహకరించిన మాజీ సర్పంచ్ శ్రీహరికి కృతజ్ఞతలు చెప్పారు। మాజీ సర్పంచ్ మాట్లాడుతూ మల్లగౌడ్ అని 58 సంవత్సరాల పెద్ద మనిషి ఒక చిన్న గుడి కట్టాడు, అతని ఫలితమే ఇంత పెద్ద గుడిని నిర్మించుకున్నామని చెప్పారు। ఇప్పుడు ఉన్న సర్పంచ్ శ్రద్ధ మరియు వారి సహకారం, వారి వార్డు మెంబర్ల సహకారంతో గుడి నిర్మించుకున్నామని చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు। ఇంతకుముందు మల్లగౌడని ఒక 50 సంవత్సరాల ముందు పూర్వం ఉండే చిన్న గుడి కట్టినాను, ఆయన కూడా గుర్తు చేసుకుంటున్నాం, మా ఊరందరూ గుర్తు చేస్తారు। ఈరోజు మా ఊర్లో పెద్దలందరూ కలిసి కుల సంఘాలు నాయకులు అందరూ, ఎంపీటీసీ గారు, చైర్మన్లు, వైస్ చైర్మన్, సొసైటీ చైర్మన్లు అందరూ, పేరు పేరున మాజీ సర్పంచ్, సర్పంచ్లు పేరు పేరున అందరూ కలిసి గుడి నిర్ణయం తీసుకోవాలని, ఈ పాలకవర్గమైన సర్పంచ్, సర్పంచ్ పాలకవర్గమైనటువంటి మంచి కోఆపరేషన్ చేసే గ్రామ పంచాయతీ ఇబ్బంది ఉండే, అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా సహకారం చేశారు, అందరి సహకారంతో ఈ గుడి ఇంత దూరం వచ్చింది, మాకు మా అదృష్టంగా భావిస్తున్నాం। కుమ్మరి యాదగిరి మేము కలిసి ఇద్దరు ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది। ఇంతకుముందు కూడా మా అదృష్టం ఎందుకు భావిస్తున్నాం అంటే, ఇంతకుముందు శివాలయం మా ఆధ్వర్యంలో జరిగింది, చాలా ఆనందంగా జరిగింది। దుర్గామాత ఇంకోటి కోచమ్మ టెంపుల్ కూడా ఉంది, అది కూడా అతి తొందరలో ముగింపు చేస్తామని కోరుకుంటున్నాం। ఇట్లాంటి ప్రోగ్రామ్కి వస్తే అందరికి, పెద్దలకు, చిన్నలకు, అందరికీ కూడుకున్నాను, ఇంకా చెల్లెలకి, సోదర సోదరు మన అందరికీ పూర్వక శుభాకాంక్షలు లేవు। రేపు అందరు పెద్ద ఎత్తున, భారీ ఎత్తున అందరు రావాలని కోరుకుంటున్నాం। విగ్రహం చేసేసాక భోజనం భోజనం తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం। ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తాం। మా దుర్గామాత టెంపుల్ చాలా పురాతనమైనటువంటి ఆలయాన్ని మేము ఈరోజు మా సర్పంచ్ను, మా ఎంపీటీసీను, మా పెద్దలు, మా గ్రామ పెద్దలు, మెంబర్లు, యూత్ సంఘాలు అందరి సహాయ సహకారంతో ఈరోజు మా బాను గ్రామంలో ప్రతిష్ట చేయడం జరిగింది, ఆలయాన్ని నిర్మిస్తాం। మరి ఈరోజు భోగం, మరి అలాగే ఊరేగింపు, అమ్మవారి ఊరేగింపు రేపు ఖచ్చితంగా ఉంటుంది। మరి అందరినీ మా నాయకులను, మా కుల సంఘాలందరినీ కూడా ఆహ్వానం మేరకు మేము ఈరోజు ఈ ఊరేగింపు జరుపుతున్నాము। మరి ఎందుకంటే చాలా ముందు మేము మా సర్పంచ్ గారు, మా మాజీ సర్పంచ్ గారు, మా పెద్దలు అందరు కలిసి అందరి సహాయ సహకారంతో మేము ముందుకు వచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు మా పెద్దలందరికీ నా తరఫున, గ్రామ తరఫున వాళ్ళకు పాదాభినందనలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే ఈ అదృష్టం ఎవరికి కూడా రాదు, ఈ అదృష్టం ఇచ్చినందుకు మీరు చాలా గౌరవపడుతున్నాము। ఎందుకంటే అందరికీ రాదు, ముందు 10 ఉన్నా 10 వచ్చేవాళ్ళు ఇతరులు దూరంగా ఉంటారు, కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముందుగా పాదాభినందనలు తెలియజేస్తూ నేను ఈ అవకాశం